టెంపుల్ సిటీ వేములవాడ పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న మూలవాగు పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పథకాలు రూపొందించామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్ను ఆనుకొని ఉన్న మూలవాగు పరిసర ప్రాంతాలను స్థానిక మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ తదితర అధికారులతో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. వేములవాడ మూలవాగు పరివాహక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో మూలవాగును ఆయన సందర్శించి అభివృద్ధి సుందరీకరణ పనులపై సంబంధిత అధికారులతో చర్చ జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూలవాగును నిధులతో సుందరంగా తీర్చిదిద్దనున్నామని బ్రిడ్జి నుంచి మొదలు బస్టాండ్ వెనక వైపు వరకు 210 మీటర్లు, బ్రిడ్జి చివరి నుండి వైకుంఠధామం వైపు 330 మీటర్ల బండ్ ఏర్పాటు కోసం 4 మీటర్ల వెడపుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, బండ్ పొడవున వాకింగ్ ట్రాక్, గ్రాస్, బెంచ్లు, చెట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా బ్రిడ్జికి లైటింగ్ కూడా అమరుస్తున్నామని, అభివృద్ధి పనులను రాబోయే 2 నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జిల్లా నీటిపారుదల శాఖ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి, టౌన్ అండ్ ప్లానింగ్ అధికారి అన్సారితో పాటు స్థానిక తహసీల్దార్ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. Thank you.